నమస్తే, వెల్కమ్ టు ఐడియన్. నేను మీ మాధురి, జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్. కంపెనీ అసలు మోటివ్ ఏంటి? ఈ కంపెనీలో ఎంతమంది వెంచర్స్, ఎన్ని వెంచర్స్ ఇప్పటి వరకు అయ్యాయి, ఈ వెంచర్స్లోని ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయిపోయాయి, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి వెంచర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి జక్కుల మల్లేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఒక లెక్చరర్ అని విన్నాము. ఈ జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ అనేవి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు లెక్చరర్ నుండి ఇట్ సైడ్ రావడానికి కారణం ఏంటి? నేను 2000 ఇయర్లో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. తర్వాత 2014 వరకు కెమిస్ట్రీ లెక్చరర్గా ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ నేను ఎందుకు వచ్చానో తెలియదు, కాకుంటే నేను చేసేది అది కాదు, ఇంకా ఏదో చేయాలని ఉంది అన్న ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జాబ్ చేసుకుంటే ఒక మన ఫ్యామిలీకి మనం సర్వీస్ యూజ్ అవుతుంది. ఇప్పుడు జాబ్ చేసే స్థితి నుంచి జాబ్ ఇచ్చే స్థితిలో నేను ఉన్నాను కాబట్టి, సరే నేను మారిన క్రమంలో ఇది బెస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే, ఈ జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ మెయిన్ మోటివ్ ఏంటి? జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ అనేది జనరల్గా ఒక మధ్యతరగతి సామాన్యులకు ఒక మంచి ప్రాపర్టీ, అంటే అప్రిసియేషన్ ఉన్న ప్రాపర్టీ, ఇల్లు కట్టుకునే విధంగా ప్రాపర్టీ, తర్వాత వాళ్ళు పెట్టిన ధరకు నిజాయితీగా వాళ్ళు కొనుక్కునేది వర్తబులా అనేది ఉండే విధంగా పనిచేస్తుంది. దాదాపు ఇప్పటికీ మనం ఇది ఈరోజు లాంచ్ చేసే వెంచర్ 14th వెంచర్. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ అయ్యాయి మనకి? ఇప్పటికీ మనం ఓన్లీ హైదరాబాద్ ఈస్ట్లోనే మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడాను ప్రాపర్టీస్ అన్నీ కూడా హైదరాబాద్ ఈస్ట్లోనే. ఓకే, 3 హైవేలను బేస్ చేసుకొని విజయవాడ హైవే, వరంగల్ హైవే, అప్కమింగ్ నౌ భద్రాచలం హైవే, అవుటర్ రింగ్ రోడ్ను బేస్ చేసుకొని మా వెంచర్స్ అన్నీ దాదాపు ఉన్నాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసే ఈ 3 వెంచర్స్ కూడా ప్రధానంగా ఈ హైవేలోనే ఉండడం అనేది జరిగింది. ఈ 3 హైవేస్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 13 వెంచర్స్ కూడా ఉన్నాయి మనవి? అవునండి. ఓకే, అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు 13 వెంచర్స్ కంప్లీట్ చేస్తా ఉన్నారు కదా, అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకుని వెళ్తూ ఉన్నారా? షూర్ అండి. మనం గతంలో 5,000 అమ్మిన వెంచరు ఈరోజు 35,000 ధరలో ఉన్నది. అంటే స్క్వేర్ యార్డ్ 5,000 అమ్మింది, ఇప్పుడు 35,000 ఉన్నది. ఎందుకంటే అక్కడ పక్కన అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, దాని తర్వాత అన్ని హౌసెస్ అయింది. మన వెంచర్ తర్వాత ప్రతిది కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది. మనమే కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా రేట్ అనేది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి ఏ వెంచర్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఇప్పుడు జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ వెంచర్ అనేది మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10లో చూసినట్లయితే 200 మీటర్ల డిస్టెన్స్లో ఈస్టర్న్ మెడోస్ రీసెంట్గా కంప్లీట్ కావడం జరిగింది. అప్కమింగ్ మనకు విల్లా ప్రాజెక్ట్ అనేది రెడీగా ఉన్నది. ఓకే, తర్వాత అది కూడా మొత్తం మనం పరిశీలించినట్లయితే 30 ఏకర్స్ నా అప్కమింగ్ వచ్చేది, ఇంకొక 30 ఏకర్స్ అనేది విల్లా ప్రాజెక్టు రాబోతూ ఉన్నది. ఓకే, తర్వాత మనకు విజయవాడ హైవేలో రాంబోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ముక్తా ఎన్క్లేవ్ అనేది మనకు వెంచర్ ఉన్నది. అది కూడా హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ సదుపాయంతో ఉన్నది. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 10లోనే భద్రాచలం హైవే పక్కన అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవేకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ మనది నెక్స్ట్ నేచర్ వ్యూ సిటీ అని వెంచర్ సిద్ధంగా ఉన్నది. అది కూడా మనకు రెరా హెచ్ఎండిఏ అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ సదుపాయంతో ఉన్నది. ఈరోజు ఎగ్జిట్ నెంబర్ 9 ఘట్కేసర్లో ఎగ్జిస్టింగ్ 400 విల్లాస్ మోడీ ప్రాజెక్టు పక్కన మన వెంచర్ అనేది లాంచ్ అవుతున్నది. ఇది సామాన్యులకు తక్కువ ధరలో వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. ఓకే, అది కూడా హెచ్ఎండిఏ రెరా అనుమతులు పొంది కన్స్ట్రక్షన్కి సిద్ధంగా ఉంది, దీంట్లో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉన్నది. ఓకే,
అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఇప్పుడు డెవలప్మెంట్స్ అంటే చాలామంది చెప్తారు ఇది చేశాము అది చేశాము అని. జనరల్గా నేనేమంటున్నంటే మనం ఎలాగో వెళ్తున్నాం కదా, వెంచర్లోనే చూద్దాం మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా కంప్లీట్ చేసాం, ఎలా జరుగుతుంది అనేది మనం వెళ్తూ చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, వెళ్దాం. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వనస్థలిపురం హయత్ నగర్ మీదుగా పెదంబర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఉన్నాము, ఓఆర్ఆర్. ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే సంపూర్ణ హోటల్ దగ్గర ఉన్నాం. ఈ సంపూర్ణ హోటల్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న చాలా ఫేమస్ హోటల్, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుంచి మనకి వెంచర్కి ఎంత దూరం పడుతుంది ఏంటి అనేది సార్ నుండి తెలుసుకుందాం. హలో సార్, ఇక్కడ నుంచి మనకి వెంచర్ ఎంత దూరంలో? మనకు వచ్చేసి ఇప్పుడు పెదంబర్పేట జంక్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అనేది చాలా ఫేమస్ అండి. అటువైపు చూస్తే అక్కడ మన తాజా హోటల్, ఇది సంపూర్ణ హోటల్, హోటల్స్ అన్నీ ఇక్కడే ఈ ఎగ్జిట్లో దిగిన వాళ్ళు ఇక్కడనే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చేసి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. అదే మీదుగా 1 km ప్రయాణిస్తే అక్కడ రామోజీ ఫిలిం సిటీ వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ గేటు దాటగానే ఇంకా కొంచెం ముందుకు అలాగే ముందుకు వెళ్తే అబ్దుల్లాపూర్ మెట్రో టౌన్, అది దాంట్లో ఆ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా 0.5 km డిస్టెన్స్లో మన ముక్తా ఎన్క్లేవ్ అనే వెంచర్ అనేది ఉన్నది. దానికి మనం ప్రయాణిస్తూ ఈ హైవే మీదుగా ప్రయాణిస్తూ చూద్దాం. ప్రస్తుతానికి మనం జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ ముక్తా ఎన్క్లేవ్లో ఉన్నాము. ఈ ఎన్క్లేవ్ అనేది మనకి విజయవాడ హైవేకి 500 మీటర్ల దూరంలో మనకి ఈ ముక్తా ఎన్క్లేవ్ అని ఉంది. ఈ ముక్తా ఎన్క్లేవ్ ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ కమాన్కి ఎదురుగా ఉండటం ఈ వెంచర్ యొక్క హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ వెంచర్కి చుట్టుపక్కల మనకి మ్యాక్సిమం ఇటు నోవా మెడికల్ కాలేజ్ కానీ, డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, అలాగే ఒకవైపు రామోజీ ఫిలిం సిటీ కానీ ఉండటం వెంచర్ యొక్క ముఖ్యంగా ఎసెట్స్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మనకి రికగ్నైజ్ అయ్యేలా ఈ వెంచర్ ఉండటానికి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని చూసుకునేటప్పుడు ఈ వెంచర్ ముఖ్య హైలైట్గా మనకి చెప్పుకోవడానికి 6,000 acres 250+ ఇండస్ట్రియల్ పార్క్స్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఈ ఏరియాకి దగ్గరగా ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సంయుక్తంగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా కొన్ని వచ్చి తమ వర్క్స్ని స్టార్ట్ చేసేసాయి. ఇకపోతే వెంచర్ లోపల తీసుకున్నట్లయితే వెంచర్ లోపల మనకి ఎవరైతే ఇప్పుడు వచ్చి మనం వెనకదలు చూడొచ్చు, ఇప్పటికే చాలామంది ఈ వెంచర్కి చుట్టుపక్కల మనకి డెవలప్ అయ్యి ఇల్లు కూడా కట్టుకుని ఉంటున్నారు. ఆ తర్వాత లోపల మనకి 30, 40, 60 రోడ్స్ ఉన్నాయి అండ్ 100 feet ఫేసింగ్ రోడ్తోని ఈ వెంచర్ ఉండడం మనకి మెయిన్ అసెట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి చూసుకుంటాం. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా అవ్వడం కోసం ఇక్కడ 100 feet రోడ్ కూడా మనకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మనకి హెచ్ఎండిఏ రెరాతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈ వెంచర్కి ఉండటం మనం ముఖ్యంగా ఒక హైలైట్గా చెప్పుకో. ఇక్కడ మనకి 100 square yards నుంచి 500 square yards వరకు కూడాను మనకి బిట్స్ ప్లాట్ బిట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా పోతే దీంట్లోని మనకి వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని మనం చూడొచ్చు. ఆల్రెడీ వెంచర్ అంతా కూడాను వాటర్ పైప్ కనెక్షన్స్ ఇచ్చేసారు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆల్రెడీ అంతా సెట్ అయ్యి ఉంది. మనం వెంచర్ మొత్తంగా తీసుకున్నట్లయితే మనం రెడీ టు కన్స్ట్రక్ట్ అనే విధంగా ఉందన్నమాట. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మేము ఇక్కడే మనం ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అతి తక్కువ ధరలో మనకి ఇక్కడ ఈ వెంచర్లో ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ విహంగ పేస్ 2 ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇది 12 acres ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. ఇది మనకి హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనకి కంప్లీట్గా 12 acres ఉంది. దీంట్లోని హైలైట్స్ చూసే ముందు ఈ చుట్టుపక్కల ఎలాంటి హైలైట్స్ ఉన్నాయో చూసేద్దాం. ఇది మనకి 400 మోదీ విల్లాస్ ఉన్నాయి కదా, దానికి ఆనుకునే ఉంది. దాని గేట్కి ముందుగానే మనకి ఈ ప్రాపర్టీ అనేది
మనకి ఉంటుందన్నమాట. అలాగే ఘటకేశ్వర రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, వారార్కి 500 మీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. వారార్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చాలా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ వెంచర్ చుట్టూరుతా మనకి స్కూల్స్ తీసుకున్నట్లయితే 3 ఇంటర్నేషనల్ స్కూల్స్, జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే మనకి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, డిపిఎస్ స్కూల్ కానీ ఇక్కడ దగ్గరలో ఉండడం మనం ప్రధాన అసెట్స్ కింద తీసుకోవచ్చు. ఇంకా మెయిన్గా మనకి టాప్ 5గా చెప్పబడే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కూడాను ఇక్కడికి దగ్గరగా ఉంది. ఇకపోతే ఇక్కడ మనకి పోచారం ఇన్ఫోసిస్కి కూడాను దగ్గరగా ఉండటం ఈ వెంచర్కి మెయిన్ అసెట్గా చెప్పుకోవచ్చు. ఇక వెంచర్లో చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ రెరా ప్రాజెక్ట్ కింద దీన్ని మనం డెవలప్ చేశారండి. అండ్ ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా వెంచర్ తీసుకున్నట్లయితే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ గా ఉండటం ఈ వెంచర్ యొక్క మెయిన్ అసెట్ కింద మనం ఈ వెంచర్ గురించి తీసుకోవచ్చు. ఇంకా మొత్తం వెంచర్లో అంతటికీను 30, 40, 60 ఫీట్ రోడ్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ రోడ్స్తోని ఈ వెంచర్ అనేది డెవలప్ చేయటం జరిగింది. ఇంకా వాటర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కూడాను ఈ వెంచర్కి మొత్తంగా ఉంది. అయితే ఈ వెంచర్లో మనకి తీసుకున్నట్లయితే ఈరోజు బ్రోచర్ లాంచ్ ఉంది. ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం పదవి. లీడర్స్, మనకు ఈరోజు ఘటకేశ్వర్ ఎగ్జిట్ నెంబర్ 9 పక్కన ఉన్నటువంటి ట్రై సిటీ డెవలపర్స్ వారి విహంగా 2 ఫేజ్ 2 వెంచర్ లాంచింగ్ వేడుక వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి స్వాగత శుభాకాంక్షలు. ముఖ్యంగా మన వెంచర్ గురించి చెప్పాలంటే, ప్రత్యేకించి ఇది హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడే చాలా పెద్ద డిమాండ్. ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఔటర్కి జస్ట్ 500 మీటర్స్ ఏరియల్ డిస్టెన్స్లో మోడీ విల్లాస్, 400 మోడీ విల్లాస్ ఎగ్జిస్టింగ్ పక్కన ఎంట్రన్స్ గేటుకు ముందే మన వెంచర్ 12 ఎకర్స్ ఎక్స్టెంట్లో ఉన్నది. దీంట్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కాగా సెకండ్ ఫేజ్ ఈరోజు లాంచ్ అవుతుంది. దీని గురించి తీసుకున్నట్లయితే వెంచర్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, తర్వాత బ్యాంక్ లోన్ సదుపాయం ఉన్నది 80%. అదేవిధంగా మనకు రెసిడెన్షియల్ జోన్కు మంచి అన్ని వసతులతో కూడిన ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ వెంచర్ అనేది మనకు అందరికీ అందుబాటు ధరలో అనుకూలంగా ఉందని దీన్ని మనం టేకప్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఎక్స్టెన్షన్ కూడా అవకాశం ఉన్న సైటు. డెవలప్మెంట్ సైట్లో డెవలప్మెంట్ చూస్తే పూర్తిగా డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకొని మనకు హెచ్ఎండిఏ నుంచి మార్టిగేజ్ రిలీజ్ అయినటువంటి వెంచర్ ఇది. మార్టిగేజ్ రిలీజ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్. తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్కే కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు సుమారుగా 80% లోన్ అనేది కొన్ని బ్యాంకుల నుంచి సదుపాయం ఉన్నది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఉండి, ఔటర్కు దగ్గరగా ఉండి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9కు పక్కనే ఉండి, తర్వాత హౌసింగ్ లొకేషన్కు మంచి ఏరియాలో ఉన్నది, హైట్ లొకేషన్లో ఉన్నది. కాబట్టి దీన్ని మీరందరూ సరైన రీతిలో కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్ళి తొందరలో, సుమారుగా ఇప్పుడున్న ప్లాట్లను బట్టి చూస్తే 1 మంత్లో, ఈ సమ్మర్లో, ఈ ఎలక్షన్ సీజన్లో కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ ఆల్. లాంచింగ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇది ఈ స్పీచ్ ఏంటంటే మనం లీడర్స్కిను, మనం ఈ సైట్ తీసుకున్నప్పుడు దీన్ని కంప్లీట్ ఎట్లా చేయాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే. నేను ఒక 2 నిమిషాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ సైట్ అయినా, ఏ మనిషి అయినా, ఏదైనా అది మనం కరెక్ట్గా దాన్ని తీసుకుంటే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఈ ఓపెన్ ప్లాట్ చేసి దాన్ని అమ్మాలి అనంటే కొన్ని కష్టాలు రావచ్చు. కానీ ఇదే ఓపెన్ ప్లాటింగ్కి ఇన్ని ఫెసిలిటీస్, ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న సైట్ని మనం ఎందుకు పబ్లిక్లోకి తీసుకెళ్ళి దీన్ని డిమాండ్ పెంచలేము? ఇట్స్ వెరీ సింపుల్.
దానికి కారణాలు ఏంటంటే చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని మనం షేర్ చేసుకుందాం. ఎంత మంచి వెంచరు, ఫైనల్ లేఅవుట్ వచ్చిన వెంచర్ ఇది. దట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ ప్లాట్ ఇదేంటంటే ఫైనల్ వెంచర్ వచ్చింది. మనం ఇమ్మీడియట్గా ఒక 5 నుంచి 6 కన్స్ట్రక్షన్ చేసి మనది మనమే దీన్ని సెక్యూర్ చేసుకోవాలి. అంతేందుకు జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఎంత 50 మీటర్స్ దూరంలో ఉన్న మోడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ ప్లేస్కి డిమాండ్ని తెచ్చుకున్నారు. వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఈ డిమాండ్ అనేది మనది మనం తెచ్చుకోగలిగితే, మనం పబ్లిక్కి బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే మనం ముందుకెళ్తాం, మనలో కొన్న వాళ్ళు ముందుకెళ్తారు, మనలో అమ్మిన వాళ్ళు ముందుకెళ్తారు, టీం అంతా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో భాగంగానే నేను లీడర్కి స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న వెంచర్ని మనం పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళగలగాలి. దాంట్లో ఫస్ట్ భాగంగా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం, కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేస్తాం, సేఫ్టీ సెక్యూరిటీ సర్వైలెన్స్ అంతా ఇస్తాం. సో దీన్ని ఫోకస్ చేసుకొని మనం ఇంకొక 2-3 మీటింగ్లలో ప్రతి మన కస్టమర్ దగ్గరికి రీచ్ అయ్యేలాగా మీరు కొంచెం హెల్ప్ చేస్తే దెన్ మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంటాం. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే స్వీట్లీ అండ్ షార్ట్లీ. థ్యాంక్స్. ప్రస్తుతం మనం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఈస్టర్న్ మెడోస్ వెంచర్లో ఉన్నాం. ఈ వెంచర్లోని ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇలా ఇప్పుడు వస్తున్న రోజుల్లోని ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్తో ముందుకెళ్ళబోతున్నారు, ఇంకా ఇక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, చుట్టుపక్కల ఈ వెంచర్కి తీసుకోవడానికి ఎక్కువగా కారకాలయ్యే అంశాలు ఏ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి జక్కుల మల్లేష్ యాదవ్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ఈస్టర్న్ మెడోస్లోని మనకి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్, ఏ డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ? ఈస్టర్న్ మెడోస్ మీరు చూస్తూ ఉన్నారు, ఇది వచ్చేసి మనకు 30 ఏకర్స్ మెగా ప్రాజెక్ట్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి పక్కనే 200 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ ఇది. దీనికి వచ్చేసి మనం కనెక్టివిటీ చూసినట్లయితే పక్కనే మనకు 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నది. తర్వాత అట్మాస్ఫియరిక్ లొకేషన్, లేక్ వ్యూ ఉన్నది, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో హిల్స్ వ్యూ ఉన్నది. తర్వాత మనకు నార్త్లో చూసినట్లయితే రెసిడెన్షియల్ వ్యూ ఉన్నది. ఇవి వీటన్నిటిది కనెక్టివిటీతో పాటు సైట్లో డెవలప్మెంట్ చూసినట్లయితే 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఓకే. దీంట్లో మీరు చూస్తున్నారు సీసీ రోడ్స్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్, దాంతోపాటుగా అది కర్బింగ్ స్టోన్స్, తర్వాత ఫుట్పాత్ల నిర్మాణం మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన పరిస్థితి. ఇది విధంగా టోటల్గా దీంట్లో ఈ పార్ట్ అనేది టోటల్గా సోల్డ్ అవుట్ అయిన పరిస్థితి ప్రజెంట్. అంటే ఇక్కడ ఇంకా ఏం లేవంటారా? అంటే దీంట్లో ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఉన్న ప్రాజెక్టులో దీంట్లో విల్లాస్ ప్రాజెక్ట్ అనేది వస్తూ ఉన్నది. ఓకే. దీంట్లో అది స్టార్ట్ కావాల్సి ఉంది. విల్లాస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మెయిన్గా తీసుకుంటున్నారు? అవునండి. ఇది ఎందుకని, ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పి ఇక్కడ విల్లాస్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే హైదరాబాదుకే ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు పక్కనే ఉన్నది, పెద్ద రోడ్ల కనెక్టివిటీ ఉన్నది, 3 హైవేల అనుసంధానం. ఇది మన వెంచర్ వచ్చేసి భద్రాచలం హైవేకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నది. ఓకే. తర్వాత రైట్ సైడ్లో చూసినట్లయితే వరంగల్ హైవే ఉన్నది, లెఫ్ట్ సైడ్లో విజయవాడ హైవే ఉన్నది. టోటల్గా 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 3 ఎగ్జిట్లు ఉన్నాయి. మనకు ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎగ్జిట్ నెంబర్ 11 వరకు దీనికి మన సరౌండింగ్స్ అంటే దీని కనెక్టివిటీస్ ఇవి ఉన్నాయి. మెయిన్గా ఎగ్జిట్ నెంబర్ 10 దీనికి ఎక్కువ దగ్గరలో అడ్వాంటేజ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ వాళ్ళకి మీరిచ్చే ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి? మనం అనేది హెచ్ఎండిఏ రెరా అనుమతుల ప్రకారం మన వెంచర్ కలిగి ఉన్నది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దానికి ఇంకా అదనంగానే మేము డెవలప్మెంట్స్ ఇచ్చాము, కానీ మా దాంట్లో తక్కువ డెవలప్మెంట్స్ అనేది లేదండి. ఇక్కడ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఈ ఇంత సిటీకి కొంచెం అవుట్ అక్కడ్స్ అనగానే ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తూ ఉంటారు. ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ, పిల్లలు భవిష్యత్తుకు సంబంధించి, స్కూల్స్కి సంబంధించి కానీ, అలాగే రేపొద్దున్న ఆఫీసర్స్ అంటే వాళ్ళకి జాబ్ అంటే కొంతమంది జాబ్ పర్పస్లో ఇక్కడికి వచ్చి రెంటల్గా ఉండాలని చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారు? కరెక్ట్ అండి మీరు అన్నది. యాక్చువల్గా ఇది హైవే కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీలకు దగ్గరగా ఉన్నది. మీకు సరౌండెడ్ స్కూలింగ్ డెవలప్మెంట్స్ గట్ల చూసినట్లయితే
దగ్గరలో జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉన్నది, ఓకే, యునిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది దగ్గరలో, రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉన్నది, తర్వాత డిపిఎస్ స్కూల్ ఉన్నది, ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళకు దగ్గరగా ఉన్నది. మీరన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి మనకు రైట్ సైడ్లో పక్కన ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్నది ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో, లెఫ్ట్ సైడ్లో టీసీఎస్ ఉన్నది అది ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నది. టీసీఎస్తో పాటు కాగ్నిజెంటు, టాటా ఏరోస్పేట్, ఫాక్స్కాన్ కంపెనీ ఇవన్నీ మనకు ఐటీ కంపెనీలు చాలా దగ్గరగా ఉన్నది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా మనకు జస్ట్ ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లో కలిగి ఉన్నది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా దగ్గరగా ఉన్నది. ఓకే, ఎంటర్టైన్మెంట్ పర్పస్? ఎంటర్టైన్మెంట్ అంటే మీకు జస్ట్ 15-20 మినిట్స్ డిస్టెన్స్లో మనకు అన్ని మాల్స్ ఉన్నాయండి. ఓకే, మాల్స్ ఉన్నాయి, తర్వాత మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 10-15 మినిట్స్ అన్నిటికీ అనుసంధానంగా ఉన్నది. కనెక్టివిటీ ఉంది, మంచి పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఈ నీటితో ఉన్నది కాబట్టి చాలామంది కస్టమర్స్ అనేది వాళ్ళు ఇక్కడ ఇష్టపడ్డారు, వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు విల్లా ప్రాజెక్ట్స్ గురించి అంటున్నారు, మీరు విల్లా ప్రాజెక్ట్స్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? విల్లా అనే కోరు విల్లా ప్లాట్ కోరుకునే వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది సెక్యూరిటీ, అవును, తర్వాత కనెక్టివిటీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్. మేము అనేది ఫస్ట్ సెక్యూరిటీ పరంగా అది 100% సెక్యూరిటీ జోన్ అండి. ఇప్పుడే మీరు చూస్తున్నారు 92 సీసీ కెమెరాస్ ఫిక్స్ చేశాం, తర్వాత 2 ఆర్చ్ల నిర్మాణం, తర్వాత సెక్యూరిటీ ఇవనేది మనకు ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. తర్వాత మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ వచ్చేసి వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మూడవది మనకు కనెక్టివిటీ పరంగా ఇది ఓఆర్ఆర్ కానీ హైవేలకు కానీ చాలా దగ్గరగా ఉన్నది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఇక్కడికి దగ్గరలోనే కాలేజెస్ కానీ అలాగే ఎంటర్టైన్మెంట్స్కి దగ్గరలోనే మాల్స్ ఉండటం కానీ ఇంకా మనకి టీసీఎస్ కాంగ్నిజెంట్ అలాగే పోచారం ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ కూడాను చాలా దగ్గరగా ఉండటం ఒక ప్రైమ్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 అంటే ఒక ఇటు భద్రాచలం అలాగే విజయవాడ ఇంకా వరంగల్ ఈ మూడిట్లకి కూడాను కనెక్టివిటీ ఉన్న ఎగ్జిట్ గేట్స్ అవి. సో అలాంటి ప్రైమ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడాను హాట్ కేక్స్ లాగా అన్ని నార్మల్ ప్లాట్స్ అన్ని సేల్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు విల్లాస్ కూడాను అంత అదే విధంగా ఎగబడుతున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇక్కడ వెంచర్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వెంచర్లో మేము కూడా ప్లాట్ తీసుకుంటే, మేము కూడా ఒక విల్లా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని, ఒకసారి విజిట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ అస్.